తాజా అంశాన్ని చూస్తున్నాం. కామారెడ్డి ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు గంప గోవర్ధన్ వివాదంలో చిక్కుకున్నారు. బిక్నూరు మండలం పెద్దమల్లారెడ్డిలో పూర్ణిమ రైస్ మిల్లో పరిశీలనకు సమయంలో సిబ్బందిపై చేయి చేసుకున్నారు. ఇక ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీశైలం నుండి తెలుసుకుందాం. శ్రీశైలం చెప్పండి, ఘటనకు సంబంధించి పూర్తి వివరాలేంటి? గత కొద్ది రోజులుగా కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న వర్షాలకు వరిధాన్యం పూర్తిగా తడిసిపోయింది. ఈ నేపథ్యంలోనే కొద్ది రోజుల నుంచి రైస్ మిల్లుల్లో లోడింగ్ అన్లోడింగ్ సమస్య ఉందని చెప్పి రైతులు మొదటి నుంచి కూడా ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే గత రెండు మూడు రోజుల కింద కలెక్టర్ జితేష్ పాటిల్ రైస్ మిల్లర్తో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఖచ్చితంగా ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఖచ్చితంగా ధాన్యాన్ని దించుకోవాలని చెప్పి చెప్పారు. దానికి స్పందించినటువంటి రైస్ మిల్లర్స్ అందరూ కూడా గత రెండు రోజుల నుంచి దించుకుంటున్నాము, కాకపోతే కొంచెం సమస్యలున్నాయి, సమయం పడుతుందని చెప్పి కలెక్టర్ చెప్పుకొచ్చారు. అయితే ఈ క్రమంలోనే నిన్న రాత్రి సమయంలో రైతు కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కు రైస్ మిల్లర్ పూర్ణిమ రైస్ మిల్ కు వెళ్లారు. అక్కడ ఎందుకు దించుకోవడం లేదని చెప్పి ఆ సిబ్బందిని ప్రశ్నిస్తున్న క్రమంలోనే వారు చెప్పిన సమాధానం నచ్చకపోవడంతో వెంటనే ఆగ్రహానికి లోనైనటువంటి ఎమ్మెల్యే అక్కడ పనిచేస్తున్నటువంటి రైస్ మిల్ సిబ్బంది మీద స్టే చేసుకున్నారు. దీని మీద ప్రతిపక్షాలు గాని ఇతర పార్టీలు గాని నిరసన వ్యక్తం చేస్తున్నాయి. వెంటనే బేషరతుగా రైస్ మిల్లర్స్ కి క్షమాపణ ఎమ్మెల్యే చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు మొత్తమే దించుకోవడం మానేస్తే రైతులు మరింతగా నష్టపోయేటువంటి ప్రమాదం ఉందని చెప్పి వెంటనే ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. రాకేష్, ధన్యవాదాలు. శ్రీశైలం.